మారుమూల ప్రాంతాల్లో వాగులు పొంగి భారీ వర్షాల వల్ల పక్కనున్న ప్రాజెక్టు లో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రోడ్లు కానీ ఇళ్లలకు నీళ్లు కానీ అదేవిధంగా చెరువులు తెగటం ఆ క్రమంలో ఈ ప్రాంతవాసులకు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకి ఇటు మానేరు అటు గోదావరి ఇటు ప్రాణహిత ప్రవాహం పెద్దగా వచ్చినప్పుడు భారీ వర్షాల వల్ల అటు మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రవాహం అటు ఎస్ఆర్ఎస్పి గేట్లు తెరిస్తే అటు మళ్ళీ తిరిగి శ్రీపాద ఎల్లంపల్లి నుంచి ఆ నీటిని కానీ అటు మానేరు నీటిని కానీ ఇటు ప్రాణహిత నీటిని కానీ వస్తూ ఉన్న తరుణంలో లోకల్ వాగులు ఆ నీటి ప్రవాహాన్ని తన్నటంతో ఇటు ప్రాంతంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన ఇల్లు కానీ పక్క నిర్మాణాలకు కానీ ఇబ్బందికరమైన ప్రమాదం కనబడుతూ ఉన్న తరుణంలో శాశ్వత పరిష్కారం గురించి ఆలోచన చేయాలి. ఒకటి, రెండవది మరి టెంపరరీగా వెంటనే ఈరోజు మా పల్మెల మండలానికి అసలు రాకపోకలు బంద్ అయిపోయినాయి. ప్రధాన పెద్దంపేట వాగు పై ఉన్న బ్రిడ్జికి సంబంధించి ఆ అప్రోచ్ పూర్తి స్థాయిలో కూలిపోవటం వల్ల రాకపోకలు బందని దాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలి. ఫస్ట్ టెంపరరీగా యుద్ధ ప్రతిపాదికంగా మరమ్మతులు చెప్పి రాకపోకలను తిరిగి యథావిధంగా చేసే కార్యక్రమంతో పాటు పర్మనెంట్గా కూడా ఈ సొల్యూషన్ ఏర్పడాలి. ఎందుకంటే వచ్చే సంవత్సరము మళ్ళా ప్రకృతి వైపరీతంలో మళ్ళీ వచ్చే సంవత్సరము లేకుండా 3 సంవత్సరాలకు ఇదే విధంగా జరిగితే ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంది. దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళాం. నిధులు ఎక్కువ కేటాయింపు చేయాలి, తప్పకుండా శాశ్వత పరిష్కారం గురించి చేయాలి. నేను ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. వెంటనే ఎక్కడైతే చెరువులు తెగినాయో, ఎక్కడైతే మరి రోడ్లు పోయినాయో, ఎక్కడైతే ఇళ్ళకు నీళ్ళు వచ్చినాయో, ఇల్లు ధ్వంసమైనాయో, మరి వీటన్నిటిని కూడా తిరిగి మరి రిపేర్ చేపించి వెంటనే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించి ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరుతూ ఉన్నాం. ప్రతి ఎందుకంటే మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం అత్యవసర సమయంలో మరి ప్రజలకు అందుబాటులో ఉండి అధికారులు కూడా అక్కడున్న